కేంద్రంలో వైసీపీ టీడీపీల మధ్య హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీకి కంచుకోటైన ఆ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. భారీ మెజార్టీతో గెలుపొందిన వైసీపీ ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అనే చర్చ జరుగుతోందట. టీడీపీ బౌన్స్ బ్యాక్తో 2024లో విజయకేతనం ఎగరవేయనుందా? టీడీపీ తరపున ఓ మాజీ మంత్రి, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి బరిలో నిలుస్తారా? లేదంటే రాజకీయ సమీకరణంలో కొత్త అభ్యర్థులు తెర మీదకు వస్తారా? తెలియాలంటే బ్యాక్డోర్ పాలిటిక్స్ చూడాల్సిందే. పుట్టపర్తి అనగానే ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయం గుర్తొస్తుంది. సత్యసాయిబాబా దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇక్కడ. పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ రాజకీయాలు కూడా అంతే ప్రశాంతంగా ఉంటాయి. అయితే 2019లో వైసీపీ గెలిచిన తర్వాత రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. నువ్వా నేనా అనే విధంగా నేతలు తలపడుతున్నారు. వచ్చే ఎన్నికలు మాత్రం రాజకీయ రణరంగాన్ని తలపించే పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు టీడీపీ జయకేతనం ఎగరవేసింది. గత ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ గాలి ముందు టీడీపీ కొట్టుకుపోయింది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగడం, వరుసగా 2 సార్లు గెలిపించిన నియోజకవర్గ అభివృద్ధి అంతంత మాత్రంగానే జరగడంతో ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి వన్ సైడ్గా ఓట్లు వేశారు. దీంతో తొలిసారి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీధర్ రెడ్డి 32,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ గెలిచాక పలు పదవులు కేటాయింపులు, సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుని మరీ పంపకాలు చేశారు. నియోజకవర్గంలో 2 లక్షల పైచిలుకు ఓటర్లున్నారు. సామాజిక వర్గాల వారీగా అత్యధికంగా 70,000 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాత స్థానంలో 62,000 మంది ఓటర్లు బలిజి సామాజిక వర్గానికి చెందినవారున్నారు. వాల్మీకి, బోయిలు కూడా గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. గత ఎన్నికల వరకు ఈ 3 సామాజిక వర్గాలతో పాటు ఇతర బీసీ కులాలు కూడా టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. తొలిసారి టీడీపీని కాదని బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపడంతో శ్రీధర్ రెడ్డి భారీ మెజార్టీ సాధించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్ కాపాడుకునేందుకు పలు మండలాలతో పాటు మున్సిపాలిటీలో కూడా బీసీలకే ప్రభుత్వం ఎక్కువ పదవులు కేటాయించింది. కానీ అభివృద్ధి మర్చిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీలతో పాటు పార్టీని అంటిపెట్టుకున్న ఓసీల్లో కూడా వైసీపీపై వ్యతిరేకత వచ్చింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ పెద్దలు ముజ్జగించేందుకు గత ఏడాది నుంచి పలు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తూ వచ్చారు. బీసీల్లో కూడా ఎక్కువగా బోయి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర బీసీ కులాల వారికి మింగుడుపడడం లేదు. ఇదిలా ఉంటే అధికారంలోకి రాకముందు నియోజకవర్గానికి అనేక హామీలనిచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చాలా వరకు హామీలని నెరవేర్చలేకపోయారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 3 మండలాలకి హంద్రి నీవా జలాలు తీసుకొచ్చి చెరువుల్ని నీటితో నింపుతామన్న హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. జాతీయ రహదారులు తీసుకొస్తామని చెప్పినా ముదిగుబ్బ, కోడూరు హైవే మినహా మిగతావి టెండర్లకే పరిమితమయ్యాయి. పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయని చెప్పినా పరిశ్రమలను తీసుకురావడంలో ఎమ్మెల్యే వెనుకబడ్డారు. కాదు కాదు, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని ప్రతిపక్ష నేత పల్లె విమర్శలు గుప్పిస్తున్నారు. 6 మండలాల్లో నల్లమాడ, ఓబులు దేవర చెరువు, ఆమడగూరు రైతులు హంద్రి నివా జలాల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్న సంక్షేమ ఫలాలు మినహా నియోజకవర్గానికి జిల్లా కేంద్రాన్ని తీసుకురావడం తప్ప అదనంగా చేసింది ఏమీ లేకపోవడం వైసీపీకి మైనస్గా మారింది. దీనికి తోడు ఎమ్మెల్యే జనానికి అందుబాటులో ఉండరని, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తలదూరుస్తారని ఆరోపణలు అధికంగా ఉన్నాయి. పుట్టపర్తి జిల్లా కేంద్రమైన తర్వాత సమీప ప్రాంతాల్లో భూముల్ని ఎమ్మెల్యే బంధువులు, వైసీపీ నాయకులు పంచుకున్నట్లు ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలు కూడా ఎమ్మెల్యేకి తలవంపులు తెస్తున్నాయి. ఇదిగాక పార్టీలో సీనియర్ నాయకులు అంతర్గత కుమ్ములాటలతో రచ్చకెక్కుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీంద్రారెడ్డి తనయుడు ఇంద్రజిత్ రెడ్డితో పాటు గతంలో పుట్టపర్తి సమన్వయకర్తగా పనిచేసిన సోమశేఖర్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై గుర్రుగా ఉంది. నాయకుల్లో విభేదాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో వైసీపీ కేడర్ మాత్రం బలంగా ఉంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది నాయకులు పుట్టపర్తి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.
పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి బెటర్గానే కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, నిత్యం పర్యటనలు చేస్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై సానుభూతి పెరుగుతోంది. సహజంగానే అధికార పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పల్లె సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. పుట్టపర్తి టీడీపీలో ఆర్థికంగా బలవంతుడు కావడం, కార్యకర్తలతో నిత్యం మమేకమవుతుండడం పల్లె రఘునాథ్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీకి వెన్నంటే ఉంటున్న కార్యకర్తలకి నేనున్నాను అంటూ ధైర్యం నింపుతున్నారు పల్లె. టీడీపీ జనసేన పొత్తు కూడా కలిసి రావడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో నిలిచి ఖచ్చితంగా గెలవాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ సిట్టింగ్ను మార్చి కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తే వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే వైసీపీ తరఫున టికెట్ కోసం ఆ పార్టీ సీఈసీ సభ్యులు కొత్తకోట సోమశేఖర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో గ్రామ గ్రామాన తిరిగి వైసీపీ జెండాని పరిచయం చేసిన ఆయన 2014 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. స్వచ్ఛందంగా గ్రామ గ్రామాన బోర్లు వేయించడం, పలు సేవా కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన సోమశేఖర్ రెడ్డి పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకి లేదా ఆయన తనయుడు చక్రధర్ రెడ్డికి టికెట్ వస్తే ఇక్కడ టీడీపీ గెలవడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. ఇక వైసీపీ మరో నేత మాజీ ఎమ్మెల్యే పాముదుర్తి రవీంద్రారెడ్డి తనయుడు ఇంద్రజిత్ రెడ్డి కూడా తనకు టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇలా వైసీపీ టికెట్ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు పలువురు కొత్త వ్యక్తులు పోటీకి ముందు వరుసలో ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి అభ్యర్థిగా ఎవరిని రంగంలో దించబోతున్నారనేది నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.